Hi viewers, welcome to our channel Suman TV Education. For the last few weeks, we are discussing about Vedic maths on addition, subtraction, multiplication. And in the last sessions, we have covered about squares also, isn't it? So, ippudu varaku meeru chusina videos anni meeku nachayani anukuntu ee roju inkonni multiplication lo konni kotta concepts chuddam. ఆ మల్టిప్లికేషన్లో కూడా డైరెక్ట్ మెథడ్ స్కూల్ మెథడ్ కాకుండా మేర్ అబ్జర్వేషన్తో చేసే లెక్కలు కొన్ని ఉంటాయి. అట్లా అంటే కొన్ని పర్టికులర్ నెంబర్ చూడగానే సో మైండ్తోనే చేసే విధంగా మనకు ఉంటాయన్నమాట. అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సో ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? కమ్. సపోజ్ నేను ఒక నెంబర్ ఇస్తాను, 23 ఈజ్ మల్టిప్లైడ్ బై 27 or 42 is multiplied by 48 leda 57 is multiplied by 53 leda 68 is multiplied by 62 lekapothe 97 is multiplied by 93 ilanti number nen ichchanu. So it is a two digit number by two digit number. సో మామూలుగా మనం రెగ్యులర్ మ్యాథ్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 7, దెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2, ఆ తర్వాత రెండింటిని కలిపి యాడ్ చేస్తాం. సో దెర్ ఇస్ ఎ త్రీ స్టెప్ మెథడాలజీ, దట్ ఈస్ విత్ 7 మల్టిప్లికేషన్ విత్ 2 మల్టిప్లికేషన్ అండ్ అన్ అడిషన్. సో ఈ మూడు పార్ట్స్ ఉంటాయి మరి. కానీ వేదిక మెథడ్లో మనకు డైరెక్ట్ మెథడ్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉన్న 5 సమ్స్లో ఒక కామన్ విషయం ఉంది. ఏంటిది అది గమనించండి, టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ సేమ్గా ఉన్నాయి, ఇజంట్ ఇట్? చూడండి, 2 2 4 4 5 5 9 9 అండ్ 6 6. మరి యూనిట్స్ ప్లేస్లో డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి, కానీ 3 ప్లస్ 7 10 2 ప్లస్ 8 10 5 ప్లస్ 3 10 7 ప్లస్ 3 10 అండ్ 8 ప్లస్ 2 10. అంటే టెన్స్ ప్లేస్లో సేమ్ నంబర్స్ ఉండి యూనిట్స్ ప్లేస్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో టోటల్ 10 వచ్చినట్టు ఉంటే దానికి ఒక ఈజీ ప్రక్రియ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్, అంటే 2 ఇంటూ 3. ఫస్ట్ నెంబర్ ఈజ్ 2, దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3. 2 ఇంటూ 3, ఇక్కడ ఏది ఉందో డైరెక్ట్ మల్టిప్లికేషన్, 3 ఇంటూ 7, అనగా 2 3 6, 3 7 20, ద ఆన్సర్ ఈజ్ 621. సో వీఆర్ రైటింగ్ అగైన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. రెగ్యులర్ మెథడ్లో ఏం చేస్తున్నాము, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ రాస్తున్నాం మనము. ఈ మెథడ్ ద్వారా లెఫ్ట్ టు రైట్ రాయడం అలవాటు చేసుకుంటున్నాము. సో ఇది చెప్పండి, 4 అండ్ 4. సో 4 ఇస్ ద ఫస్ట్ నెంబర్, దాని కంటిన్యూషన్ నెంబర్ ఏంటి, దాని కాన్జుగేటివ్ నెంబర్ ఏంటంటే 5. దట్ ఈస్ 4 ఇంటూ 5 ఈజ్ మల్టిప్లై అండ్ నెక్స్ట్ 2 ఇంటూ 8, అనగా 4 5 ఇస్ 20 2 8 ఇస్ 16, ఇజ్ ఇట్? అట్లాగే దీన్ని చూసినట్టయితే 5 5 ఇస్ అ కామన్ నెంబర్ గివెన్. సో 5 ఇంటూ ఏం మల్టిప్లై చేయాలి మనము, 5 ఇంటూ 6 మల్టిప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ యూనిట్స్లో ఏముంది, 7 ఇంటూ 3, అనగా 5 6 30 అండ్ దిస్ ఈజ్ 21. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, సో ఇలా స్టెప్ రాయకుండా కూడా ఒకసారి మీకు అలవాటు అయిందనుకుంటే, సో 6 అండ్ 6 ఈజ్ గివెన్, అంటే 6 ఇంటూ 7 చేస్తాం, 6 7 42. అండ్ నెక్స్ట్ 8 అండ్ 2 8 2 16, దిస్ ఈజ్ ద ఆన్సర్. వన్ మోర్ నెంబర్, 9 అండ్ 9 ఈజ్ గివెన్, సో 9 ఇంటూ 10, దట్ ఈస్ 90. అండ్ రైట్ సైడ్లో ఏముంది నీకు, 7 అండ్ 3, 7 3 ఇస్ 21, దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో 9 ఇంటూ 9 అంటే 9 ఇంటూ 10 నెక్స్ట్ నెంబర్, 9 10 90 అండ్ 7 3 ఇస్ 21. సో ఈ విధంగా మనం ఇట్లా నెంబర్ని చూడగానే డైరెక్ట్ మల్టిప్లికేషన్ కూడా మనం చేసుకోవచ్చు, ఇజ్ంట్ ఇట్? విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇఫ్ యు గెట్ ఏ నంబర్, 41 ఈజ్ మల్టిప్లైడ్ బై 49 ఆర్ 65 ఈజ్ మల్టిప్లైడ్ బై 65. మీరు ఇక్కడ గమనించినట్టయితే యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 5 అండ్ 5 మేక్స్ 10, రైట్? అట్లాగే 1 అండ్ 9 ఆల్సో 10. కానీ ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో డిఫరెన్స్, 6 అండ్ 6. కాబట్టి మనం ఏం చేస్తాం, 6 ఇంటూ 7, రైట్? అండ్ హియర్ 5 ఇంటూ 5. సో 6 7 42 అండ్ 5 5 ఇస్ 25, ఇజ్ ఇట్? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్.
అదే ఇది వచ్చేసరికి 4 and 4 అంటే మనం ఏం చేస్తాం, 4 into next number దట్ ఈస్ 5, 4 into 5 అండ్ 1 and 9 ఇస్ గివెన్ అంటే 1 into 9. సో చాలామంది ఏం చేస్తారంటే 4 5s are 20 అని 1 9s are 9 అని రాస్తారు, విచ్ ఈజ్ ఎ రాంగ్ ఆన్సర్. ఎందుకు? ఎందుకనగా యాక్చువల్గా 1 into 9 ఇస్ ఈక్వల్ టు 9 అని రాయకుండా బికాస్ ఆఫ్ 1 and 1 టూ డిజిట్స్ ఇన్ ద క్వశ్చన్ ద ఆన్సర్ ఆల్సో మస్ట్ బీన్ 2 digits కాబట్టి 09 అని రాయాలి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లేదా దిస్ ఈజ్ 20 దిస్ ఈజ్ 09. సో టోటల్ 1, 2, 3, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా 4 digits రావాలి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి నంబర్ని చూసేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేస్తారని ఆశిస్తాం. సో విల్ టేక్ వన్ మోర్ కాన్సెప్ట్. సో ఇన్ ద ప్రీవియస్ చాప్టర్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ స్క్వేర్స్. సో ఈ స్క్వేర్స్లో కూడా 1కి ఒక కామన్ మెథడాలజీ ఉంటుందంట. సపోజ్ ఇఫ్ యూ టేక్ 11 square ఆర్ 111 square ఆర్ 1111 square ఆర్ 11111 square ఇలా ఉందనుకోండి. సో బై మేర్ అబ్జర్వేషన్ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 digits ఉన్నాయి. సో యూనో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ వరకు, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్, అంతే కదా. సో ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి యూ స్టార్ట్ విత్ 1, 1, 2 అసెండింగ్లో 1 నుంచి 2 digit వరకు రాస్తాం, ఎందుకంటే 2 digits ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళా డిక్రీజింగ్ ఆర్డర్ రావాలి. సో 2కి బిఫోర్ నంబర్ ఏంటి? 1. దిస్ ఇస్ ద ఆన్సర్. సిమిలర్లీ ఇక్కడ 3 digits ఉన్నాయి కాబట్టి 1, 2, 3. సో 3కి ముందు నంబర్ ఏంటి? 2. దానికి ముందు నంబర్ ఏంటి? 1. దిస్ ఇస్ ద ఆన్సర్. అట్లాగే 1, 2, 3, 4 digits ఆర్ గివెన్. 1100 మీరు మామూలుగా అయితే 1111 ఈజ్ మల్టిప్లైడ్ బై 1111. సో 1 step, 2nd step, 3rd step, 4th step అండ్ ఆన్సర్ 5-step ఆన్సర్. కానీ ఇక్కడ 4 digit ఉన్నందుకు 1, 2, 3, 4 అండ్ బిఫోర్ నంబర్ 3, బిఫోర్ నంబర్ 2 and 1. దిస్ ద ఆన్సర్. అట్లాగే 5 digits సార్. సో 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1. దిస్ ద ఆన్సర్. సో ఇలాంటి 1స్కి సంబంధించినటువంటి స్క్వేర్స్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. సపోజ్ ఈ 1సే కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ బై 0 ఎలా ఉంటుందో మనం చూద్దాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ 101 whole square, 1001 whole square ఆర్ 10001 whole square ఇలా ఉన్నాయనుకోండి. సో ఇది మీరు గమనించినట్టయితే ఇంతకు ముందటికి దీన్ని కామన్గా ఏమన్నా ఉన్నాయంటే 1 and 1. సో మధ్యలో జీరోస్ మాత్రమే కొత్తగా వచ్చాయి. సపోజ్ ఇక్కడ 0 లేదనుకుందాం. వాట్ యూ కెన్ సీ 11. 101లో 101 whole square 0 లేకపోతే మీకు ఏం కనిపిస్తుంది? 11 square. 11 square అంటే ఎంత? 121. సో బీయింగ్ 10 ఇన్ బిట్వీన్ మీరు ఈ మధ్యలో 0 పెట్టుకోండి. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఆన్సర్. 1, 2, 1 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 11. 11కి స్క్వేర్ ఏంటి? 121. సో మధ్యలో 10 ఉంది కాబట్టి పుట్టే 0. సో ద ఆన్సర్ ఇస్ 10201. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఆర్ దర్. ఇఫ్ యూ క్లోజ్ దీస్ 2 zeros అగైన్ 11. సో 11 square ఈజ్ 121. సో బీయింగ్ 2 zeros ఇన్ బిట్వీన్ సో వీ రైట్ 00 and 00. అవునా? సో నౌ విల్ చెక్. సో హియర్ 111 దట్ ఈస్ 121. మరి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3. సో 1 0 0 0 2 0 0 0 1. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎస్. సో మనం రాబోయే సెషన్స్లో మరికొన్ని కాన్సెప్ట్స్తో మనం వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.